రాష్ట్రంలో పలు పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కోత దశకు చేరుకున్నాయి. అయితే ఈ దశలో రైతులు సరైన జాగ్రత్తలు పాటించాలి. పంట కోతల అనంతరం ధాన్యాన్ని బాగా ఎండబెట్టుకోవాలి. వాటిని నిల్వ చేసేందుకు సిమెంట్ కాంక్రీట్ గోదాములను సిద్ధం చేసుకోవడం మంచిది. సిమెంట్ గోదాములలో నిల్వ ఉంచుకుంటే పురుగుల బారి నుండి రక్షించవచ్చు. క్రిమికీటకాలు, వాటి గుడ్లు పొలం నుండి గింజల ద్వారా నిల్వ చేసే గోదాంలోకి ప్రవేశించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ధాన్యాన్ని బాగా శుభ్రపరచి దుమ్ము, ధూళి, చెత్త, చెదారం, తాలుగింజలు లేకుండా శుభ్రపరచాలి. ధాన్యం నూర్పిడి చేసే ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎడ్ల బండ్లు, ట్రక్కులు, ట్రాక్టర్లు, వాటి టైర్లు మొదలగునవి శుభ్రంగా ఉంచాలి. ధాన్యం నిలువకు కొత్త గోనె సంచులను, పాతవైతే ఎలాంటి పురుగులు లేని వాటిని వాడాలి. ఎండబెట్టే ముందు గోనె సంచులపై మందు చల్లి అందులో నిల్వ చేయాలి. ముఖ్యంగా ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు పురుగులు, శిలీంద్రాలు, ఎలుకలు ఆశించి తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నుండి ధాన్యాన్ని కాపాడుకునేందుకు యాజమాన్య పద్ధతులు చేపట్టాలి.